ప్రాంతాలని కూడా రాయలసీమను గాని అట్లాగే మన అమరావతి ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం మూడు ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయడానికని మూడు రాజధానులని మరి తీసుకొని వస్తే మరి అమరావతే కావాలి ఉత్తరాంధ్రని అసలు నిజంగా వాళ్ళు ఉత్తరాంధ్రకి ఎలా వస్తారనేది నిజంగా చాలా ఆశ్చర్యపోయే విషయం ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజలు దీన్ని ఏమాత్రం కూడా మరి దీన్ని ఆమోదించటం లేదు విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే మరి డెవలప్ చేయటం వల్ల ఎలా కోల్పోయామో మరి ఈ రోజు అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేస్తే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అందరూ డెవలప్ అవుతారని ఒక విజన్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన ఒక పరిపాలన విధానాన్ని మరి ఆయన చేపట్టడం జరిగింది ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఖచ్చితంగా విశాఖే పరిపాలన రాజధాని అవుతుందని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాము।